సార్ ఏ సినిమాకైనా కూడా ఇప్పుడు ప్రమోషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక 1 మంత్ నుంచి ముందు నుంచి చేయాలి, 1.5 మంత్ ముందు నుంచి చేయాలి అనేది ఒక పారామీటర్ రన్ అవుతుంది ఇండస్ట్రీలో. కానీ టిల్లు స్క్వైర్ టైంకి వచ్చేసరికి చాలా ముందు నుంచి కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి గ్లిమ్స్ లాగా వదులుకుంటా జనాల్లో అందరినీ అలా పట్టేసేలా చేశారు. దానికి ముందు నుంచి ఒక ప్లాన్ ఏమైనా ప్రిపేర్ చేసుకున్నారు ఇట్లానే చేయాలని, లేకపోతే దీనికోసం ఏంటిది? లేదు సార్, అస్సలు అలా ఒక ప్లాన్ చేసి స్ట్రాటజీ లాగా చేయలేదండి. సార్ క్వశ్చన్ అడిగారు మీరు, కాదు కాదు, నో హీ వాజ్ జస్ట్ పాసింగ్ ద మైక్. నో ఐ వాంటెడ్ టు మేక్ షూర్ హీ వాజ్ లిస్నింగ్. ఫస్ట్ నుంచి ప్లాన్ చేసి స్ట్రాటజీ లాగా చేయలేదు సార్. కాకపోతే మేము యాక్చువల్లీ ఫిబ్రవరి 9కి రావాలి, కానీ ఈగిల్ ఏమంటారు మన ఫిల్మ్ కౌన్సిల్ తీసుకునే డెసిషన్ వల్ల వీ హ్యాడ్ టు మూవ్, వీ హ్యాడ్ టు రెస్పెక్ట్ ద డెసిషన్. కానీ అప్పటికి మేము సరే చాలా మెటీరియల్ రెడీ చేసి పెట్టుకున్నాం, మాకు ఒక సాంగ్ ఉండింది, ట్రైలర్ ఉండింది, ఇంకొక సాంగ్ వీడియో రాబోతుంది. వీవర్ లైక్ అప్పటికి ఇంకా చంపేస్తారేమో, ఏదో ఒక మెటీరియల్ వదలకపోతే అని ఆ ట్రైలర్ ఆల్రెడీ కింద రాస్తున్నారు సార్, ఇంకా చూడం పో, మాకు అవసరం లేదు, నువ్వు రాకపోతే చంపేస్తాం, ఈ టైప్లో ఏవో కింద జరుగుతున్నాయి సార్. సరే అది నిజమా డిస్బిలీఫ్లో ఉండాలా ఏదో తెలియదు, ఫస్ట్ అయితే ట్రైలర్ వదులుతాం అని సినిమా గురించి బయట యునో స్ప్రెడ్ అవ్వాలి, ఇన్ఫర్మేషన్ న్యూస్ స్ప్రెడ్ అవ్వాలని చెప్పి ట్రైలర్ ముందే రిలీజ్ చేశాను సార్. సో వ్యాలంటైన్స్ డే వాజ్ అ వెరీ గుడ్ డే టిల్లు ట్రైలర్ రిలీజ్ చేయడానికి, సో అందుకు వీ రిలీజ్ ఇట్ ఆన్ దట్ డే సార్. సార్ సిద్ధు గారు సార్, అంటే లేట్ అవటం వల్ల కూడా మీకు ఇంకా బెటర్మెంట్ ఈ అవుట్పుట్ తీసుకురావడానికి ఏమైనా యూజ్ అయిందా ఈ లేట్ అవటం కూడా? అంటే సార్ ఇప్పుడు అది ఎంత లేట్ అవుతుందో మేము అంత దాన్ని కెలుగుతూ ఉంటాం సార్. దాన్ని అది ఎంత లేట్ అవుతుందో ఒక ఫిక్స్డ్ టైం పెట్టుకొని ఒక ప్రోడక్ట్ చేస్తే డెఫినెట్లీ దాంట్లో కొన్ని ఫ్లాస్ ఉంటాయండి బయటకు వచ్చినప్పుడు, ఏ ప్రోడక్ట్ కూడా పర్ఫెక్ట్గా ఉండదు. కాకపోతే మీరు నన్ను ఇంకో 3 నెలలు వదిలేస్తే నేను ఇంకో 3 నెలలు చేస్తాను సార్. నేను మధ్యలో షూటింగ్ అయిపోయింది అనుకుని హెయిర్ కూడా కట్ చేసేసాను సార్. తర్వాత 3 కొత్త సీన్లు వచ్చాయి, చైనా నుంచి విగ్ తెప్పించాను సార్, మళ్ళీ షూట్ చేశాను సార్. మళ్ళీ 6 నెలల తర్వాత అనుపమ మళ్ళీ డేట్లు ఇస్తాను సార్, మళ్ళీ ఇంకో 3 సీన్లు షూట్ చేస్తాను సార్. సో అది నెవర్ ఎండింగ్ సార్ ప్రాసెస్ అది. బట్ లేట్ అవ్వడం వల్ల అవుట్పుట్ బెటర్ అయిందంటే డెఫినెట్గా అయింది సార్. నాగవంశి గారు, మీరు మంచి సినిమాలు తీస్తున్నారు, కాన్ఫిడెంట్గా వస్తున్నారు, బట్ మీ సినిమాలకి ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ కాస్త మీ సినిమాలను దెబ్బేసే ప్రయత్నాలు ఇంతకుముందు కూడా జరిగాయి, ఈసారి మీరు ఎలా సిద్ధంగా ఉన్నారు ఈ సినిమా విషయంలో అలాంటి వాటి మీద? తెలీదండి మరి, ఈసారి కూడా ట్రై చేయాలి. అలాంటి జరిగితే మీరు చెప్పినట్టు లాస్ట్ టైం ఒకవేళ జరిగిండి, ఈసారి కూడా జరిగితే దాని కూడా అప్పుడు ఇంకా ఏదన్నా ఏం చేయాలనేది కనుక్కోవాలి ఇంకా మేము కూడా. హంసే గారు, అంటే టిల్లు కానీ మ్యాడ్ కానీ సితారాలో ఒక కొత్తగా కైండ్ ఆఫ్ ప్రయోగాలు చేసి సక్సెస్ అయ్యారు, అంటే ఇది కంటిన్యూ చేస్తారా? చేద్దాం, కంటిన్యూ చేయమని కోరుకుంటున్నాను సార్. ఏ ఖచ్చితంగా కంటిన్యూ చేద్దాం. అంటే ఎలా అంటే సిద్ధు గారు, సిద్ధు గారు సార్, సార్ యాక్చువల్గా మీరు చెప్పినట్టు టిల్లు మీరు అనుకున్నాను చాలా పెద్ద హిట్, సో రెండోది చేయడం అన్నది చాలా భయంతో కూడిన ప్రయోగం. సో ఆ భయమే మిమ్మల్ని ఈ సినిమాలో అడల్ట్ డోస్ లేదా యూత్ డోస్ పెంచేలా చేసిందా? సార్ అలాగా సార్, ఇప్పుడు ఇప్పుడు ప్రతి సినిమాకి ఒక నేచర్ ఉంటుంది సార్. ఫస్ట్లీ ఐ స్ట్రాంగ్లీ డిసగ్రీ విత్ ద ఫ్రేజెస్ దట్ యు హావ్ యూజ్డ్, అడల్ట్ డోస్ ఆర్ యూత్ డోస్ రెండు వాడా. ఏంటంటే ఇంకో డోస్ ఏంటండి? యూత్ఫుల్ డోస్. యూత్ఫుల్ డోస్ కరెక్ట్ సార్, అడల్ట్ డోస్ ఇస్ రాంగ్ సార్, యూత్ఫుల్ డోస్ ఇస్ కరెక్ట్ సార్, రైట్. సో అరే అరే సో సో కాదు సార్, ఇప్పుడు ప్రతి సినిమాకి ఒక నేచర్ ఉంటుంది సార్. ఇప్పుడు డీజే టిల్లు క్యారెక్టర్ మనం తీసుకుంటే తన లైఫ్లో జరిగే ఒక ఎపిసోడ్ని మనం ఏదైనా సినిమాగా తీయాలి అనుకునే ఉంటుంది కదా సార్, లాస్ట్ టైం ఒక ఎపిసోడ్, ఈసారి ఇంకో ఎపిసోడ్. ఇప్పుడు డీజే టిల్లు అనేవాడు ఎలా బిహేవ్ చేస్తాడు, ఆ క్యారెక్టర్స్కి యాజ్ ఎ రైటర్ ఆల్సో ఫర్ ద ఫిల్మ్ ఒక డిమాండ్ ఉంటుంది సార్ ఆ క్యారెక్టర్కి. ఇప్పుడు డీజే టిల్లు అనేవాడు ఒకలా బిహేవ్ చేయాలి సార్, వాడు పొద్దున్నే లేచి తలస్నానం చేసుకుని వాళ్ళ కులదైవం గుడికి వెళ్ళి నల్ల నువ్వులు తెల్లపాలు నైవేద్యం కింద పెట్టి వాడు సాయంత్రం 6 గంటల వరకు ఉపవాసం ఉండి అల్పాహారం చేస్తే పెద్దగా బాగోదు సార్, చూసే మీకు చేసే మాకు కూడా. ఆ క్యారెక్టర్కి కొన్ని బౌండరీస్ ఉంటాయి సార్, వాడు దాంట్లోనే ఉండాలి సార్. మీరు యూత్ డోస్ ఎక్కువ ఉందంటారు సార్, అదే యూత్ డోసు వాడు ఎంత మోసపోయాడు అనే దాంట్లో కూడా ఉంటుంది, వాడు ఎంత బాధపడ్డాడనే దాంట్లో కూడా ఉంటుంది, వాడు మనసు ఎంత గట్టిగా విరుగుతుందనే దాంట్లో కూడా ఉంటుంది సార్, అదే యూత్ డోస్. సో సార్ రొమాన్స్ చేస్తేనే మనసు విరుగుతుంది సార్, సో ఫస్ట్ అది చేసిన తర్వాత యూ కెన్ మూవ్ ఆన్ టు దాట్. సో అన్ని విషయాల్లో ఈసారి డోస్ చాలా హైగా ఉండబోతుంది సార్. నేను అనేది డిల్లు క్యారెక్టర్ పార్ట్ 1కి పార్ట్ 2కి చాలా తేడా ఉంది కదా అంటున్నాను.
టిల్లు క్యారెక్టర్లో ఏం తేడా లేదు సార్, బట్ వాడు ఉన్న కథలో చాలా తేడా ఉంది సార్. వాడు కలిసిన మనిషిలో చాలా తేడా ఉండబోతుంది సార్, తను కలవబోయే తన ఫీమేల్ కౌంటర్ పార్ట్ని తో ఉండే జర్నీలో చాలా తేడా ఉండబోతుంది సార్. సో ఈ తేడాతో అనుపమాలు వచ్చిందంటారు ఏంటండి? ఈ తేడాతో అనుపమాలు వచ్చిందంటారు అదేనండి, కంప్లీట్లీ న్యూ క్యారెక్టర్ తనది, కంప్లీట్లీ లిల్లీ అనేది ఇట్స్ అ ఫ్రెష్ క్యారెక్టర్, ఫ్రెష్ క్యారెక్టరైజేషన్ ఉంటుంది తనకి. సో టిల్లు అనేవాడిని తీసుకెళ్ళి లాస్ట్ టైం చిన్న స్కూటర్తో గుద్దించాం, ఈసారి లారీతో గుద్దిస్తే ఎలా ఉంటుందా అని. సో బిగ్గర్ ప్రాబ్లం బిగ్గర్ వరల్డ్ చేసామండి అది.